హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇండియాలో 5G 5th generation ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ఈరోజు అఫీషియల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా లాంచ్ చేసేసారు. అండ్ దీంట్లో మెయిన్గా ఇద్దరే మెయిన్ ప్లేయర్స్, ఒకటి అంబానీ బాబాయ్ జియో, రెండోది మిట్టల్ బాబాయ్ ఎయిర్టెల్ అనమాట. ఇవి రెండే మెయిన్గా, మిగతా విఐ పెద్ద పరిస్థితి ఘోరంగా ఉంది, కొంచెం లేట్గా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, చాలా లాసుల్లో ఉన్నారు కాబట్టి. అండ్ బిఎస్ఎన్ఎల్ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన పని అయితే లేదు. సో ఇక్కడ మెయిన్ కీ ప్లేయర్స్ ఇద్దరే, జియో అండ్ ఎయిర్టెల్. వీళ్ళిద్దరు మాత్రమే ఇండియాలో 5G ఎక్కువగా డామినేట్ చేయబోతున్నారు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, ఈరోజు నుంచి ఎయిర్టెల్ వాళ్ళు 8 సిటీస్లో 5G అనేది అఫీషియల్గా రోల్అవుట్ చేస్తున్నారు. జియో వాళ్ళు ఓన్లీ 4 సిటీస్లో మాత్రమే ప్రజెంట్గా ఈరోజు వీళ్ళు తీసుకొస్తున్నారు. కానీ ఇయర్ ఎండింగ్ కల్లా, అంటే 2022 ఇయర్ ఎండింగ్ కల్లా మొత్తం జియో వాళ్ళు 13 సిటీస్లో 5G అనేది వీళ్ళు తీసుకొస్తారు. ఎయిర్టెల్ వాళ్ళు 2024 కల్లా, అంటే 2024 కల్లా దాదాపు అన్ని సిటీస్ని వీళ్ళు కవర్ చేస్తామని చెప్తున్నారు, 2024 మార్చ్. అదే జియో వాళ్ళు 2023 డిసెంబర్ కల్లా అన్ని టౌన్స్, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్న చిన్న టౌన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తీసుకోండి, మంచిర్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, రామగుండం కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలా తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 2023 డిసెంబర్ కల్లా ఇస్తామని చెప్పి బాబాయ్ చెప్తున్నారు, అంబానీ బాబాయ్. కానీ ఇన్ రియల్ లైఫ్ ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక పల్లెటూరుల సంగతి అయితే నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ గెస్ కూడా చేయలేను. 3 సంవత్సరాల క్రితం దాదాపు నేను ఇంకా 5G గురించి మన ఇండియాలో బీజాలు పడుతున్నప్పుడు చెప్పాను, అరే బాబు ఇప్పుడు 5G రాదు, ఒక 2 ఏళ్ళు వెయిట్ చేయండి అని చెప్పి నేను నెత్తి నోరు కొట్టుకున్నాను, చాలా చెప్పాను, ఎవరు వినలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ విలేజ్కి రావడానికి మాత్రం ఎంత లేదన్నా ఇంకొక 2 ఇయర్స్ పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది హానెస్ట్ ఒపీనియన్ అనమాట. కాకపోతే చిన్న చిన్న సిటీస్, ఏవైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, కరీంనగర్, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలాంటి సిటీస్కి అయితే 2023 డిసెంబర్ కల్లా ఇస్తున్నారు అని చెప్పారంటే ఖచ్చితంగా ఇంకొంచెం లేట్ పెట్టినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామందికి ఉన్న డౌట్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ వీళ్ళు చెప్పిన, ఎయిర్టెల్ వాళ్ళు చెప్పిన 8 సిటీస్లో లేదు, అలాగే మనకి జియో వాళ్ళు చెప్పిన 4 సిటీస్లో కూడా ప్రజెంట్గా ఈరోజు, అంటే ఈ లాంచ్ అయ్యే రోజు మాత్రం 5G ఎక్స్పీరియన్స్ చేసే భాగ్యం అయితే భాగ్యనగరానికి లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ రన్నింగ్ కల్లా 13 సిటీస్ ఉన్నాయి కదా, ఈ 13 సిటీస్లో హైదరాబాద్ ఉంది. ఈ రన్నింగ్ కల్లా మన భాగ్యనగర వాసులు 5G ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎయిర్టెల్ వాళ్ళు చెప్పిన 8 సిటీస్ ఏంటంటే కోల్కతా, ముంబై, ఢిల్లీ, అలాగే చెన్నైతో పాటుగా వారణాసి, అలాగే ఇంకొన్ని సిటీస్ అయితే ఉన్నాయి, వీళ్ళకి 8 సిటీస్ చెప్పారు. జియో వాళ్ళు చెప్పిన 4 సిటీస్ ఏంటంటే కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై. ఈ 4 సిటీస్లో ఈరోజు నుంచి 5G ఎక్స్పీరియన్స్ అనేది కొన్ని ప్లేసెస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, సిటీ మొత్తం కూడా కాదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే 5G ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సేమ్ సిమిలర్గా మీకు ఎయిర్టెల్ వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రమే మీరు 5G ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ముఖ్యంగా నాకు తెలిసి ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి ఏరియాస్లో వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాంచ్ డే కాబట్టి ఖచ్చితంగా కొన్ని ప్లేసెస్ని కవర్ చేయాలి కాబట్టి, మెయిన్గా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్సే కదా, సో ఎయిర్పోర్ట్స్ లాంటి ఏరియాస్లోనే ఎక్కువగా 5G ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇయర్ ఎండింగ్ కల్లా రాబోతున్న 13 సిటీస్ ఏంటయ్యా అంటే అహ్మదాబాదు, ఆబ్వియస్గా గాంధీనగర్, గురుగ్రామ్, అలాగే బెంగళూరు, చండీగర్, చెన్నై, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, వారణాసి, లక్నో, ముంబై, పూణే తర్వాత అంతే, పూణేనే లాస్ట్ అనుకుంటా. మొత్తం ఈ 13 సిటీస్లో మీకు ఈ 5G ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ 13 సిటీస్లో ఈ రన్నింగ్ కల్లా వస్తుంది. ఇక చిన్న చిన్న టౌన్స్ సిటీస్, అంటే ఇప్పుడు నేను చెప్పిన సిటీస్ కావచ్చు, రాజమండ్రి, అలాగే మా తణుకు ఏమైంది, మా రాజమండ్రి ఏమైంది, మా విజయవాడ ఏమైంది, అంటే వీళ్ళందరికీ 2023 డిసెంబర్ కల్లా జియో బాబాయ్ ఇస్తా అని చెప్తున్నారు అంబానీ బాబాయ్. అండ్ ఆబ్వియస్గా మిట్టల్ బాబాయ్, ఎయిర్టెల్ వాళ్ళు కూడా అదే టైంకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొద్దిగా అటు ఇటు అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 5G ఎలా ఉంటుంది. 5G సింపుల్ ఏంటంటే 5G అనేది మనం రెగ్యులర్గా వాడుతున్న 4G కంటే ఒక ఎట్లీస్ట్ ఒక 10 టైమ్స్ అయితే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను, గెస్ చేస్తున్నాను. ఎట్లీస్ట్ ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న డౌన్లోడ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉంటుందో ఇవి కొంచెం ఒక 10 టైమ్స్ బెటర్గా ఉంటుంది, అది కూడా ప్రాపర్ నెట్వర్క్ కండిషన్లో మీరు ఉంటేనే. ఇక మీరు బఫర్ అవ్వదు, కాకపోతే బ్లాక్ చేశారు కదా, చాలా వరకు కొన్ని మేజర్ వెబ్సైట్లు అవి ఇవి బ్లాక్ అయినాయని తెలిసింది. సో అందుకని స్ట్రీమింగ్ అయితే, అంటే ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా మన రెగ్యులర్వి, ఆ కన్ను ఈ కన్ను ఉన్నాయి కదా, కన్ను బొమ్మలు ఇవి ఉన్నాయి కదా, అన్నీ చాలా వరకు బ్లాక్ అయినాయి కాబట్టి. సో అందుకని స్ట్రీమింగ్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. గేమింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఆబ్వియస్గా గేమింగ్ మాత్రం సూపర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంటే కాకుండా హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కావచ్చు,
నెట్వర్కింగ్స్లో కావచ్చు, లేకపోతే మనకి స్పేస్లో కావచ్చు, లేకపోతే రైల్వేస్లో కావచ్చు, ఎక్కడైతే మనం నెట్వర్క్ని యూజ్ చేసుకొని మన రెగ్యులర్ సర్వీసెస్ని పొందుతున్నామో అలాంటి ఏరియాస్లో అన్నింటిలో కూడా మీకు 5G స్పీడ్ అనేది చాలా చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇక రెండో క్వశ్చన్ అందరికీ వచ్చేది ఏంటంటే, మేము ఇప్పుడు ఎయిర్టెల్ అలాగే జియో వాడుతున్నాం కదా, మా సిమ్కు మార్చుకోవాలా, కొత్త సిమ్ కొనుక్కోవాలా? ఎయిర్టెల్ చెప్పిన దాని ప్రకారం అయితే, అంటే ప్రజెంట్గా ఎయిర్టెల్ చెప్పిన దాని ప్రకారం అయితే, ఇనీషియల్ కండిషన్లో మీరు 4G సిమ్ ఎవరైతే వాడుతున్నారో, లేటెస్ట్ 4G సిమ్ ఏదైతే వాడుతున్నారో, మరి 2010, 2008, 2007, నాదైతే 2007, అంటే సిమ్ తీసుకున్న డేట్ కాదు, సిమ్ మార్చకుండా ఉన్న డేటు, సిమ్ సైజులు మారిపోయినాయి కదా, రీసెంట్గా మైక్రోలు వచ్చినాయి కదా, నానో సిమ్స్ కూడా వచ్చినాయి కదా, అలాంటివి రీసెంట్గా ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళైతే ఎయిర్టెల్కి మాత్రం, పర్టికులర్గా ఎయిర్టెల్కి చెప్తాను, ఎయిర్టెల్కి అయితే ప్రజెంట్గా మీరు 5G సిమ్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్గా ఉన్న 4G సిమ్తోనే మీరు 5G నెట్వర్క్ని చూజ్ చేసుకోవాలి, ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి 5G చూజ్ చేసుకోవాలి ఒకవేళ మీకు 5G అనేది అవైలబుల్గా ఉంటాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఇక జియో మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు, సిమ్ చేంజ్ చేసుకోవడం గురించి, సిమ్ మార్చుకోవడం గురించి మాట్లాడుకుంటే. ఇంకా మూడో క్వశ్చన్ మేజర్గా వచ్చేది ఏంటంటే, చాలామందికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మన ఇండియాలో 5G ఫోన్స్ అనేవి విపరీతంగా అమ్మారు, ముఖ్యంగా మెయిన్ ప్లేయర్స్ అంటే యాపిల్ అలాగే శాంసంగ్, వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేసేలాగే చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ని మన ఇండియాలో లాంచ్ చేశారు, అంటే నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఎక్కువగా ఉన్నవే లాంచ్ చేశారు. ఇక నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఎక్కువగా ఉండటం వేరు, నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ తక్కువగా ఉండటం వేరు. దీనికి డబ్బులు కట్టాలి యాక్చువల్గా, ఆ ఓఎంస్ అనేవాళ్ళు ఆ బ్యాండ్స్కి సపోర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాటికి డబ్బులు కట్టాలి. కాబట్టి చాలా వరకు ముఖ్యంగా చైనీస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక పర్టికులర్ బ్రాండ్ అనేది కాదు, మన ఇండియాలో ఉన్న మోస్ట్ పాపులర్ చైనీస్ కంపెనీలో ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా వరకు తెలివిగా కొన్ని బ్యాండ్స్ మాత్రమే సపోర్ట్ చేసేలాగా ఇచ్చారు. అందులో ముఖ్యంగా 2 బ్యాండ్స్ చాలా వరకు ఫోన్స్లో కామన్గా ఉంటాయి, N77, N78, ఇవి 2 చాలా వరకు, ఇవి సబ్ 6 కేటగిరీలో ఉండే బ్యాండ్స్ అనమాట, లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. ఇక MMWave అయితే చాలా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్, ఓన్లీ బిగ్ ప్లేయర్స్ లైక్ శాంసంగ్ అలాగే యాపిల్ అవి కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రమే మనకి MMWave సంబంధించిన సపోర్ట్ అనేది ఉంటుంది. కాకపోతే లో ఫ్రీక్వెన్సీ సబ్ 6లో ఉన్న వాటికైతే చాలా వరకు కామన్గా ఉండే బ్యాండ్స్ 2 N77 అలాగే N78. దాదాపు మీరు చూసిన ఫోన్స్లో అన్నిట్లో కామన్గా ఉండేవి అవి 2 ఉంటాయి. అండ్ వాళ్ళందరూ ప్రశాంతంగా చల్లగా కూర్చోండి, ఏం కాదు, మీకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇంకా కంప్లీట్గా ఏ బ్యాండ్స్ ప్రాపర్గా సపోర్ట్ చేస్తే, ఏ ఏరియాస్లో ఏ బ్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి అనేది మనకి 5G ఇవ్వాలే కదా లాంచ్ అయింది, వెరీ సూన్ మీకు ఒక ఫుల్ డేటా అనేది వస్తుంది. ఆ డేటా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో సింపుల్, ప్రజెంట్గా అయితే ఎయిర్టెల్ వాళ్ళు 8 సిటీస్లో టెస్ట్ చేస్తున్నారు, అండ్ జియో వాళ్ళు 4 సిటీస్లో టెస్ట్ చేస్తున్నారు, అండ్ జియో వాళ్ళు ఈ సంవత్సరం ఈ రెండు కల్లా మొత్తం 13 సిటీస్లో ఇస్తారు, అది కూడా హైదరాబాద్ అయితే ఉంటుంది, ఈ రెండు కల్లా వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ జియో వాళ్ళు అల్టిమేట్గా అన్ని సిటీస్ చిన్న చితక అన్ని సిటీస్కి మాత్రం డిసెంబర్ 2023 కల్లా ఇస్తామని చెప్తున్నారు, ఎయిర్టెల్ వాళ్ళు మార్చి 24 కల్లా ఇస్తామని చెప్తున్నారు 2024. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా వెల్కమ్ టు 5G వరల్డ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.